దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు దేశ అభివృద్ధి పెడతామన్నారు. ఇక మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కరీంనగర్ ప్రజలను ఎప్పటికీ తాను మరిచిపోనన్నారు బండి సంజయ్. సామాన్య కార్యకర్తనే నేను. ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ఉండి కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి స్థాయి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, మా అమిత్ షా గారికి, ఇతర నాయకులకు ముఖ్యంగా ఈ స్థాయిలో నన్ను ప్రోత్సహించినటువంటి, నాకు అండగా ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ విశ్వాసమే నమ్మకంతో పార్టీ నాకు ఈ బాధ్యతను అప్పయిపోయిందో, కార్యకర్తలు నాకు కష్టపడి పనిచేశారు పార్టీ కోసం, ప్రజలు ఏ విశ్వాసం నమ్మకంతో ఓటేశారో ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్మేయకుండా రాబోయే రోజుల్లో మీకు అండగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజక అభివృద్ధికి తప్పకుండా నేను సహకరిస్తా. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పైగా నిధులు ఇవ్వడం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం, తద్వారా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ తిరిగి దేశంలో అధికారం అవ్వాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు ఒక ఆకాంక్షతో ఇవాళ మమ్మల్ని గెలిపించారు. 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 8 సీట్లకు పెరిగింది వాళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరికి కలిసి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. వాళ్ళ ఎన్నికల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్ ఇవన్నీ కూడా కాకుండా, పేరు కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే, ఇలా అనుకున్న స్థాయి అభివృద్ధి జరగలేకపోయింది. కొన్ని గతంలో తప్పిదాలను, గతంలో మంచిని ఒకసారి సమీక్ష చేసుకొని రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గారు ఆలోచన ఒకటే, అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్రాలు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడదని చెప్పి మోడీ గారి ఆలోచన. కాబట్టి రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించడం మేము సిద్ధం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఈ రెండు రాష్ట్రాలు కూడా కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. అందరూ కలిసి ఇలా తిట్టుకోకుండా, విమర్శలు చేసే ప్రయత్నం చేసుకుండా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా నాకు ఏ పోర్టు పోలీ ఇచ్చినా కూడా మోడీ గారు ఇచ్చేటువంటి బాధ్యతను తప్పకుండా పూర్తిగా నా స్థాయిలో నేను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ పూర్తిగా ఈ విజయమంతా కూడా కార్యకర్తలకు